నమస్కారం. ఇప్పుడు మీరు చూడబోతున్న అద్భుతమైన దేవాలయం బొంతపల్లి శ్రీ వీరభద్ర స్వామివారి దేవాలయం. ఈ ఆలయం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదిల్లి మండలంలోని బొంతపల్లి గ్రామంలో ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు భద్రకాళీ సమేత వీరభద్ర స్వామిగా మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయానికి మనం చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి మెదక్ ప్రధాన మార్గంలో బొంతపల్లి కమాండ్ నుంచి 3 కిలోమీటర్లు ఈ దేవాలయం ఉంటుంది. హైదరాబాద్ నుండి 40 కిలోమీటర్లు ఉంటుంది, బాలనగర్ నుంచి 25 కిలోమీటర్లు ఉంటుంది, అలాగే మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్వామి అనగా ఈశ్వరుని యొక్క రౌద్ర రూపమే వీరభద్ర స్వామి యొక్క అవతారం. బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఏ ఆలయంలో లేని 9 శ్రీచక్రాలు ఈ ఆలయంలోనే ఉన్నాయి. ఎంతో పురాతనమైన దేవాలయం. ఈ ఆలయానికి కాకతీయుల నాటి చరిత్ర ఉన్నది. పురాణాల ప్రకారం గతంలో ఇక్కడ చిన్న ఆలయం ఉండేది. ఒకరోజు రాత్రి ఒక కాపరి ఆలయం ముందు నుంచి వెళుతుండగా ఎవరో పిలుస్తున్నట్లు వినిపించి వెనకకు చూస్తే వీరభద్ర స్వామివారు కనిపించారు. తనకు ఈ ఆలయ ప్రదేశం ఇష్టం లేదని, తనని వేరొక ప్రదేశానికి మార్చమని వీరభద్ర స్వామి కోరగా, స్వామిని తన భుజాలపై కూర్చోబెట్టుకొని కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి తర్వాత స్వామిని ప్రస్తుతం ఉన్న ఈ ఆలయ ప్రదేశంలో ప్రతిష్ఠ చేశాడు. చేసిన తర్వాత వెనుకకు తిరగకుండా ఇంటికి వెళ్ళాలని స్వామివారు కాపరికి సెలవిచ్చారు. ఒకవేళ వెనకకి తిరిగితే ఖచ్చితంగా నువ్వు శిల్పంగా మారిపోతావని కాపరికి స్వామి చెప్పాడు. కాపరి కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనకకు తిరిగి చూసిన వెంటనే శిల్పంగా మారిపోయాడు. అలా శిల్పంగా మారిన కాపరి విగ్రహం ఇప్పటికీ కూడా ఈ గ్రామంలోనే ఉన్నది. కొన్ని రోజుల తర్వాత పూజారికి, గ్రామ పెద్దలకు కలలో కనిపించిన స్వామి తనకు ఆ ప్రదేశంలో ఒక ఆలయం నిర్మించమని చెప్పాడు. అలా ప్రస్తుతం ఈ పెద్ద దేవాలయం నిర్మించబడింది. ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ జంగాలు, దేవతమ్ముళ్ళు కులాల వారు మాత్రమే ఈ దేవాలయంలో అర్చకులుగా ఉంటారు. వీరభద్రస్వామికి ఎదురుగా భారీగా చాలా పెద్ద నంది విగ్రహం ఉంటుంది. ఆ పక్కనే భారీ ఎత్తున ఆలయ ధ్వజస్తంభం ఉంటుంది. వీరభద్రస్వామి దేవాలయానికి ప్రవేశించే ముందు పక్కనే ఉన్న వినాయకుడి దేవాలయం కూడా ఉంటుంది. ప్రధాన ఆలయంకు సమీపంలో 24 స్తంభాలతో మహంకాళి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఇక్కడ అతిపెద్దగా రథోత్సవం కూడా జరుగుతుంది. ఉత్సవాలు జరిగే టైంలో తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు హాజరవుతారు. వీడియో ద్వారా ఆలయం మొత్తాన్ని చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. చేంజ్ అలా లేదు సార్, 100, 500 లేదా